हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, मिलो एवरैते मन चैनल मीरु कोत्तगा मीरु चूस्तुन्नारो प्रति ओक्करिकी अंदरिकी कूडा उपयोगपड़े विधंगा सब्जेक्टुलु चक्कगा मीकु वास्तवालु जेन्युइन इन्फर्मेशन अनेदि एवरु चेप्तुन्नारो मीरु आलोचिंचंडि। असला देशंलो जरुगुतुन्नटुवंटि विधानमेंटि, प्रपंचंलो जरुगुतुन्न विधानमेंटि, आंध्रप्रदेशलो जरुगुतुन्नटुवंटि विधि विधानालेंटि, साक्षात्तु यूपीएससी यूनियन पब्लिक सर्वीस कमीशन सिविल्स प्रीलिम्स कूडा वायदा वेशारु अवना लेदा? मीकु कोन्नि रकाल डौट्लु रावच्चु। अदेंटन्ना, परीक्षलैते गनक वायदा वेशारु कानी అన్నీ కూడా వాయిదా ఏం వేయలేదు కదా అనే డౌట్లు కూడా వస్తాయి. ఆఫ్ కోర్స్ దాంట్లో తప్పే లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇంకా ఎవరైతే కనుక మీరు మన ఛానల్ మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో చాలా ఫాస్ట్గా, ఎందుకంటే సబ్జెక్ట్స్ నేను చెప్తున్నాను మీకు అర్థమవుతూ ఉంటుంది, అన్ని విషయాలు కూడా చక్కగా మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఒక ప్రాజెక్ట్ కింద ఒక ప్రణాళికాబద్ధంగా కొంతమంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు, గ్రూప్ 3 గ్రూప్ 4కి ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతూ సచివాలయ 3వ నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తూ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వారు రాష్ట్రంలో అనేకులు ఉన్నారు. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి నేను ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికను తయారు చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏపీపీఎస్సీ, ఒకవేళ నీ ఏపీపీఎస్సీ నీ ఎస్ఐ కానిస్టేబుల్ ఒక ఉద్యోగమే నీ లక్ష్యంగా ఉంటే దానికి ఒక ప్రణాళికను చేస్తున్నా. ఏంటంటే, ఈరోజు నేను ఒక మార్నింగ్ సెక్షన్ అంతా చక్కగా ఒక 1 అవర్ అని ఒక 2-3 వీడియోలు నేను ఒక టాపిక్ చెప్తాను. ఓకేనా? ఆ టాపిక్కి సంబంధించి ఈరోజే సాయంత్రం మరలా ఆ టాపిక్కి సంబంధించి ప్రత్యేకంగా బిట్స్ ప్రాక్టీస్ పెడతాను. సో ఈరోజు హిస్టరీ, రేపు పాలిటీ, తర్వాత ఎకానమీ. సో ఇలాగ ఏపీ ఇండియన్ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగాను మీకు ఒక్క నెలలో ఎలా ఉండదంటే, సబ్జెక్ట్ అంటే లుక్ వచ్చింది, సబ్జెక్ట్ అంటే నాకు అర్థమైంది, ఇక్కడ ఏపీపీఎస్సీ ఇట్లా చదవాలి, అలాగే పోలీస్ కానిస్టేబుల్స్కి ఇట్లా చదవాలి, ఈ విధంగా అడుగుతారు అన్నది మీకు ఒక మంచి అభిప్రాయం అయితే కనుక ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. దాంట్లో డౌట్ లేదు. ఓకేనా? ఇవన్నీ తయారు చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, దయచేసి ఎవరో కూడా అన్యతో భావించకండి, నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి. వ్యాక్సినేషన్ ప్రక్రియ చెప్పమంటారా? అవలీలుగా చెప్తా. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కేంద్ర నేను ఇచ్చింది ఏమీ కాదు. మీరు నిన్నటి వరకు చూడండి, 18 కోట్ల డోసులు. సో మనకి ఆగస్టు నాటికి ఎన్ని కోట్ల డోసులు కావాలి అంటే, మనకి అక్కడ ఆగస్టు నాటికి వేసినవి ఇంకా తర్వాత ఆర్డర్లు ఇచ్చినవి 50 కోట్లు కేంద్రము, రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీలు కలిపి 50 కోట్లు ఇచ్చే ఆర్డర్స్ తెలుసా? అంటే 18 అయినాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ అన్నీ కలిపి నేను చెప్పింది 32 కలిపి ఎప్పుడు ఆగస్టు నాటికి. సో ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. నేను చాలా చెప్పగలుగుతూ ఉంటానండి అన్ని విషయాలను. డిసెంబర్ నాటికి ఎస్, కేంద్రం చెప్పినట్లుగానే, రాష్ట్రాలు చెప్పినట్లుగా 216 కోట్లు మన డోసులు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం మనకుంది. నేను చెప్పింది కాదు, మీరు వాస్తవాలు మీరు తెలుసుకుంటే, వాస్తవాలు మీరు చూసినట్లయితే కనుక మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, సీరం ఇన్స్టిట్యూట్ కానీ బయోటెక్ కానీ, సీరం ఇన్స్టిట్యూట్కి అయితే ఉత్పత్తి నెలకు సామర్థ్యం 11 కోట్లు. ఈ మేల్కోవటం కేంద్రం గత 3, 4, 5, 6 నెలల క్రితం మేల్కొంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే మనకి రోజుకి 4000 మరణాలు వస్తున్నాయంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎంత వస్తున్నాయన్నది ఎవరికి తెలియదు, మాత్రం వాస్తవం. సో ఈ విషయాలన్నీ ఒకవైపున పక్కన పెడితే మళ్ళీ కొంతమంది నెగిటివ్గా ఏం మాట్లాడుకుంటారంటే,
మీరేం టైటిల్ ఏమో ఏపీపీఎస్సి క్యాలెండరు అన్ని పోస్టులకు సంబంధించి సిలబస్ అని పెట్టి మళ్ళీ ఇలా చెప్తున్నారు ఏంటన్నా అని కొంతమంది ప్రబుద్ధులు రావచ్చు, ప్రముఖులు రావచ్చు, అన్న అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఇలాంటి వాళ్ళు మనకు తయారవుతూనే ఉంటారు. దయచేసి అన్నిటా భావించకండి నేను చెప్పి, మీకు వాస్తవాలా కాదని మీరు ఆలోచించండి. అది ఒక్కటే నేను సిలబస్సే చెప్తున్నా. ఓకే, మీలో ఎవరైనా సరే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వచ్చా, 1 2 3 4, 1 2 3 4, గ్రూప్ 1 2 3 4కి రిమైనింగ్ ఏపీపీఎస్సీ క్యాలెండర్లో అన్నింటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు. ఇప్పుడు చర్చనీయ అంశంగా చాలామంది కింద కామెంట్లో మీరు చూడండి, చాలామంది ఏపీపీఎస్సీకి సంబంధించి అన్న క్యాలెండర్ వస్తుంది కదా సిలబస్లో మార్పులు ఉన్నాయా, సిలబస్ మార్చాడంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ అర్థం కావాల్సింది ఒక విషయం అండి, ఏపీపీఎస్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు లిఖితపూర్వకంగా ఏదైనా సిలబస్ మార్చామని చెప్పారా? ఫస్ట్ క్వశ్చన్. పోనీ మార్చిన సిలబస్ ముందు మార్చాలంటే ప్రపోజర్ సిలబస్ ఉంటుంది. మీరు 2014 2016లో ప్రపోజర్ సిలబస్ పెట్టి కొన్ని తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు ఏపీ ఎకానమీలో జరిగాయి, అవునా లేదా? అంతేగాని ప్రపోజర్ సిలబస్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా మారుస్తున్నారంట, వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చెప్తున్నారు, మా కోచింగ్ సెంటర్లో డైరెక్టర్లు చెప్తున్నారు, మా ఫ్యాకల్టీలు చెప్తున్నారు. మీకు ఎవరికైనా లిఖితపూర్వకంగా ఏపీపీఎస్సీ రాసిచ్చిందా అడగండి, తప్పలేదు. మీరు నన్నైనా అడగొచ్చండి, అన్నా రాసిచ్చిందా ఏ చూపించండి, నన్ను అడగొచ్చు. నేను అదే చెప్తున్నా, రాసిచ్చిందా ఇంతవరకు చెప్పలే, అవునా? ఇంకొకటి, మీకు సిలబస్కి సంబంధించి ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనికి వెళ్ళి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4, మీకు ఎలాంటి సిలబస్, అంతకన్నా ఈజీ ఉండదు, ఎందుకంటే అందులో ఇంగ్లీష్ ఉంటుంది. నేను మీకు తెలుగు ఇంగ్లీష్ సంబంధించి నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను, ఓకేనా? దానికి సంబంధించి మీరేం కంగారు పడవసరం లేదు, చాలా ఎక్స్క్లూజివ్గా సూపర్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. టాపిక్స్ కూడా ఇక్కడ చెప్తా, ఆ పక్కనే బుక్స్ ఇది చదివయ్యా అని చెప్తా అన్ని విషయాలు. మీకు బుక్స్ కనుక దొరకకపోతే బుక్స్ కూడా అవైలబిలిటీగా కూడా నేను చెప్తా, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. రత్నం అన్న మీకు అన్ని విషయాల్లోనూ తోడు ఉంటాడు, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సిలబస్లో కీలకమైన మార్పులు అంటున్నారు, ఏంటి మార్పులు ఉన్నాయా అని అంటే మార్పులు లేవు. ప్రభుత్వం ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి కానీ మార్పులేం చెప్పలే, కానీ నెగిటివ్ విధానం గురించి, పరీక్షా విధానం గురించి పునరాలోచన కలిగి ఉన్నది. అంటే పరీక్షా విధానంలో ఏం తీసుకురావాలి, కంప్యూటర్ బేస్ చేసుకుని పెట్టాలా, ఆఫ్లైన్లో పెట్టాలా, నెగిటివ్ విధానం పెట్టాలా లేదా నెగిటివ్ విధానం తీయాలా. నెక్స్ట్ ఇదే మాదిరిగా చూస్తే కనుక అర్హత మార్కులు అనేది ఉంచాలా తీయాలా, ఒకవేళ గతంలో ఒకసారి ఉన్నాయి తర్వాత తీశారు మళ్ళా పెట్టారు మళ్ళా తీశారు మళ్ళా ఇప్పుడు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా, లేదా పెట్టలేనటువంటి ఆలోచన ఏదైనా ఉందా? ఇంతవరకు ఏపీపీఎస్సీ ఇలాంటివి ఏం చెప్పలేదు. దయచేసి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మీకు చెప్పినా కానీ ఏపీపీఎస్సీ నుంచి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాకుండా దయచేసి మీరైతే కనుక నమ్మకండి. కానీ నేను ఒకటి చెప్తాను, సిలబస్ గురించి అయితే కనుక రాజ్యాంగం మనకి ఇండియాకు ఒకటే ఉందండోయ్, ఏపీకి రాజ్యాంగం, తెలంగాణకి రాజ్యాంగం, భారతకం లేదు. భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. ఓకే, నువ్వు రాజ్యాంగం మాత్రం బాగా చదవాలా, పాయింట్ క్లియర్. 2, ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీలో మార్పే ఉండదు, ఓకేనా? ఏపీ హిస్టరీలో మార్పే ఉండదు, ఏపీ హిస్టరీ బాగా చదవాలా. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి వచ్చేప్పటికీ కొద్దిగా మార్పు ఎలా ఉంటుందంటే, కొంతమందికి అంటే గ్రూప్ 1 వాళ్ళకి మొత్తం చదవాలా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ. గ్రూప్ 2 వాళ్ళకే ఇండియన్ హిస్టరీకి వచ్చేప్పటికీ మోడర్న్ అంటే యూరోపియన్ల రాక నుంచి మొఘల్స్ ఎంపైర్స్ దగ్గర నుంచి చదవాలా ఇండియన్ హిస్టరీ. గ్రూప్ 3 గ్రూప్ 4కి మొత్తం చదవాలా, గ్రూప్ 2కి మాత్రమే, గ్రూప్ 1కి కామన్. ఎస్ఐ కానిస్టేబుల్స్కి మళ్ళా మోడర్న్ కొంతమందికి చదవాలా, కానిస్టేబుల్స్కి మొత్తం టోటల్గా చదవాలా. సో ఇలాగా వేరియేషన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఏం చదవాలి, కాన్స్టిట్యూషన్ మొత్తం చదవాలి. సో ప్రతి ఒక్కరండి ఏపీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్కి
పాలిటీ పూర్తి స్థాయిగా చదవాలి. రెండవదిగా మనం చూస్తే రెండో అంశంలో పాలిటీ నుంచి, పాలిటీ తర్వాత ఏపీఎస్సీ పూర్తి స్థాయిగా చదవాలి క్యాలెండర్లో ఇచ్చే నోటిఫికేషన్స్కి. ఇండియన్ హిస్టరీ మోడర్న్ నుంచి బాగా చదవండి, ఉపయోగం. ఆ తర్వాత ఏన్షెంటో మిడివల్ అన్నదే సెకండరీ, మోడర్న్ నుంచి మాత్రం బాగా చదవండి. ఓకేనా? మోడర్న్ అంటే ఏంటో నేను ఏ టాపిక్స్ చదవాలి ఏపీఎస్సీలో నేను చెప్తాను, అది కూడా చెప్తాను. నెక్స్ట్ తర్వాత మీరు చూస్తే జాగ్రఫీ, జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ కామన్గా ఉంటుంది. ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది. అంటే ఇండియన్ ఏపీ జాగ్రఫీ మస్ట్ అండ్ షుడ్ బి. వరల్డ్ జాగ్రఫీ చదవాలా లేదంటే సెకండరీ, ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీకి వచ్చేప్పటికి ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఉంటుంది, కానీ గ్రూప్ 1 వాళ్ళకు ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు ఉండదు. అర్థమైందా? సో ఇది ఒక లాజిక్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత సైన్స్, సైన్స్ చదవాలి లేదా బయాలజీ, బయాలజీ ఇది తెలంగాణ కేంద్రాలకు సంబంధించింది ఏం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి మెయిన్ అండి, ఇవి సబ్జెక్ట్స్ మెయిన్. అందులో మార్పులు చేర్పులు అనేది ఇంతవరకు ఏం చెప్పలేదు. దయచేసి నేను చెప్పిన ఈ విధానాన్ని మీరు కనుక ఇప్పటి నుంచే ఒక ప్లాన్, ఒక పర్ఫెక్ట్గా మీరు ఇలా చదవగలిగితే ఎక్సలెంట్గా ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరు నోటిఫికేషన్స్ అంటారా వస్తాయి, నోటిఫికేషన్స్ ఆగో, కానీ నేను ఈరోజు వస్తాయి రేపు వస్తాయి మాపు వస్తాయని కాదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అవ్వాలా, రాష్ట్రంలో పరిస్థితులు దేశంలో పరిస్థితులు చక్కబడాలా, అప్పటిగాని ఏ విధమైనటువంటి చక్కబడనిది, అప్పుడు ఈ నోటిఫికేషన్స్ అనేది రాదు. మీరు తెలంగాణనే చూడండి, ఒకవేళ తెలంగాణ సహోదరి సహోదరుల కోసం ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేస్తాను, వారి గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ వాస్తవాలు మీరు తెలుసుకోండి, నేను చెప్పినటువంటి విధానంలో మీరు వాస్తవాలు. సిలబస్ మార్పు అయితే కనుక చెప్పలేదు, కానీ కొంతమంది రకరకాలుగాను సోషల్ మీడియాలో చెప్తున్నారు, దయచేసి అలాంటి వాటిని నమ్మకండి. ఓకేనా? రెండోది ఏంటంటే నేను చెప్పిన ఈ టాపిక్స్ని, ఈ సబ్జెక్ట్స్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి మీరు చదవండి. కరెంట్ అఫైర్స్ అంటే ఆ టైంకి అయినా చదవచ్చు, ఇబ్బంది లేదు, ప్రతిరోజు చదవాలి కరెంట్ అఫైర్స్. అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అనేది నోటిఫికేషన్ 6 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ ఫ్రంట్ చదవాలన్నమాట. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా చదవాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.